శ్రావణ బహుళ షష్ఠి బుధవారం అశ్విని నక్షత్రం ఆగస్టు 17వ తారీఖు ఈనాడు సింహ సంక్రమణం కూడా యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో భాగస్వాములు కావచ్చు పరిమిత సంఖ్యలో. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతర ఆరాధన. ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో భాగస్వాములు కావచ్చు. ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం అయిన తర్వాత ధూపసేవ. ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణుపురాణం, క్షేత్రమాహత్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైనటువంటి గ్రంథములన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అదైన తర్వాత బాలభోగ నివేదనం. బాలభోగ నివేదనం అనంతరం నిత్య హోమం, బలిహరణం అయిన తర్వాత చాతుమరగోష్ఠి, మంగళాశాసనం, తీర్థ వినియోగం. అదైన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత సుమారుగా 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటల నుంచి సహస్రనామార్చనం, 8:30 గంటల నుంచి ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటల నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవలలో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు పరిమిత సంఖ్యలో. 11:30 గంటల నుంచి 12 గంటల వరకు రాజభోగ నివేదనం, మధ్యాహ్న మహానివేదనం. ఇవాళ సింహ సంక్రమణ అవడం వలన సింహ సంక్రమణ ప్రయుక్త ఆస్థానం సేవాకాలం రాజభోగం సమయంలో జరుగుతుంది. 12:30 నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. మధ్యాహ్న విరామం సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 3:00 నుంచి రాత్రి 7:00 వరకు సర్వదర్శనం. ఇవాళ సింహ సంక్రమణం అవడం వలన సాయంకాలం 5 గంటలకి గోవిందరాజస్వామి ఉత్సవమూర్తుల తిరువీధి సేవ ఉంటుంది. సాయంకాలం 5 గంటలకి గ్రామ సేవ. రాత్రి 7:00 నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయబడడం జరుగుతుంది. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం. 9 గంటలకు ఏకాంత సేవ. కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.